आंध्र प्रदेश आईपी केमिस्ट्री फर्स्ट ईयर वन इंपॉर्टेंट फोर मार्क्स 2021 संबंधी इंत कोई चाप्टर्स संबंधी चपाँ रिमेनिंग चाप्टर्स डिस्कसान अंदर केमिकल इक्विलिब्रियम रसायन समता स्थिति होमोजेनियस एंड हेटरोजेनियस इक्विलिब्रियम्स दाख संबंधी एग्जांपल्स अंत सजातीय समता स्थिति विजातीय समता स्थिति दाख संबंध उदाहरण तो मेरे बेर्ची सो नेक्स्ट इक्विलिब्रियम कांस्टेंट संबंधी केसी केपी रिलेशन्स वाट मध्य उड़ेट रिलेशन्स इक्वेशन्स तरवा नेक्स्ट चाला इंपॉर्टेंट डिस्कस द एप्लीकेशन्स ऑफ लीचार्टलेस प्रिंसिपल फॉर द इंडस्ट्रियल सिंथेसिस ऑफ अमोनिया एंड सल्फर डाइऑक्साइड अंटे पारिश्रमिक अमोनिया तैयारी मरी सल्फर डाइऑक्साइड तैयार में लीचार्टलेस यॉक सूत्रा एट्ला अनुवर्तिस्तारु अनेदि ओक इंपॉर्टेंट क्वेश्चन अंटे मीकु दीनि इला कूडा काकुंडा इलागे इव्वोच्चु अनुवर्तिंचंडनि ఒక ఈక్వేషన్ అమోనియా ఈక్వేషన్ ఇవ్వచ్చు లేదంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని మిమ్మల్ని అడుగుతాడు ఏది ఇచ్చినా సరే దానికి 4 మార్క్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఈక్విలిబ్రియం సమతా స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే దేర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి అదొకటి బాగా నేర్చుకోండి నెక్స్ట్ యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ సంబంధించి ఆమ్లాలు క్షారాలు లవణాలకు సంబంధించి యాసిడ్ బేస్ థియరీస్ ఉంటాయండి మనకు ఇంపార్టెంట్గా 3 థియరీస్ ఉన్నాయి అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ ब्राउन स्टेड लवरी ऐसी बेस थीरी अंड लूस ऐसी बेस थीरी संबंधी डेफिनेशन ऐसी के बेस के बेचुकनी दाखिल रिलवेंट उ उदाहरण बार प्रिपेर आवालन सो नेक्स्ट पीहेच स्केल दाख संबंधी कॉन्सेप्ट दाने उड़ेट प्रॉब्लम्स प्राक्टिस नेक्स्ट बफर सोल्यूशन बफर द्रावण दाने रका रूम रखा दादी ने तरह अयानिक प्रोडक्ट आफ् वाटर नीट अयानिक लब्धम ఒకటి తర్వాత కామన్ అయాన్ ఎఫెక్ట్ అన్నమాట ఉమ్మడి అయాన్ ప్రభావం అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది బాగా రిపీటెడ్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి సో నెక్స్ట్ చాప్టర్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఒక క్వశ్చన్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ యొక్క పాత్ర హైడ్రోజన్ యొక్క పరిధి ఏంటనేది ఒకటి పాయింట్స్ ఉంటాయి మనకి అంటే ఫస్ట్ గ్రూప్కిని సెవెంత్ గ్రూప్కి కంపేర్ చేస్తూ 4 or 5 పాయింట్స్ ఉంటాయి మీకు అవి అవి ఒకటి బాగా నేర్చుకోండి అది వచ్చి ఇంపార్టెంట్ నెక్స్ట్ హైడ్రేట్స్ అన్నమాట హైడ్రేట్స్ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో చాలా పెద్దది డిలీట్ చేసిన తర్వాత సో మనకి హైడ్రేట్స్ అనేవి మనకి 3 టైప్స్గా ఉంటాయి అయానిక్ హైడ్రేట్స్ రెండోది కోవలెంట్ హైడ్రేట్స్ మూడోది ఏమో మెటాలిక్ హైడ్రేట్స్ మళ్ళీ ఈ సమయోజనీయ హైడ్రేట్లో మళ్ళీ మనకి 3 రకాలు ఉంటాయి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఎలక్ట్రాన్ రిచ్ ఎలక్ట్రాన్ ప్రీసెస్ హైడ్రేట్స్ అని 3 రకాలు ఉంటాయి అంటే ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రేట్లు ఎలక్ట్రాన్లు ఖచ్చితంగా గల హైడ్రేట్లు అలాగే ఎలక్ట్రాన్లు అధికంగా గల హైడ్రేట్లు అనేది 3 కాన్సెప్ట్స్ ఉంటాయి బాగా నేర్చుకోండి నెక్స్ట్ వాటర్ నీరు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మనకి నీటిలో మళ్ళీ మనకి హార్డ్ వాటరు సాఫ్ట్ వాటర్ కఠిన జలము మరియు మృదు జలం అని 2 రకాలు ఉంటాయి సో వాటిని ఎట్లాగ మనం రిమూవ్ చేస్తాం వాటిని తొలగించే పద్ధతులు చాలా ఇంపార్టెంట్ హార్డ్ వాటర్లో మనకి 2 రకాలు అనమాట ఒకటి టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ రెండోది ఏమో పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ తాత్కాలిక కఠిన్యత రెండోది శాశ్వత కఠిన్యత ఈ టెంపరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయడం 2 మెథడ్స్ ఉన్నాయి క్లార్క్ మెథడ్ ఒకటి బాయిలింగ్ మెథడ్ ఒకటి ఇంపార్టెంట్ తర్వాత టెంపరీ పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి కాల్గన్ మెథడ్ ఒకటి తర్వాత సింథటిక్ రిజిన్ పద్ధతి ఒకటి తర్వాత అయాన్ ఎక్స్చేంజ్ అయాన్ వినిమయ పద్ధతి అని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇవి బాగా నేర్చుకోండి తర్వాత హెవీ వాటర్లో ఒక 3 రియాక్షన్స్ ఉంటాయి హెవీ వాటర్ కాన్సెప్ట్ చిన్నది బాగా నేర్చుకుంటే మీకు ఇంపార్టెంట్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్ అనమాట ఇంధనంగా హైడ్రోజన్ యొక్క ఉపయోగాలు ఏంటనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది బాగా నేర్చుకోండి గ్రూప్ 14 ఎలిమెంట్స్ అంటే కార్బన్ ఫ్యామిలీకి సంబంధించి మేజర్ టాపిక్ ఇందులో అలోట్రోపీ రూపాంతరత అంటే ఏంటి దీని యొక్క రకాలు అనమాట 2 రకాలు ఉంటాయి క్రిస్టలైన్ అలోట్రోపిక్ ఫామ్స్ ఎమార్ఫస్ అలోట్రోపిక్ ఫామ్స్ అని 2 రకాలు ఉంటాయి దాంట్లో మనకి డైమండ్ గ్రాఫైట్ ఫుల్రైన్స్ వాటి స్ట్రక్చర్స్ అవి నేర్చుకోవాలి స్ఫటిక రూపాంతరాలు అస్ఫటిక రూపాంతరాలు అనమాట సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ అనమాట నీటితో ఎలా రియాక్ట్ అవుతుంది హాలోజన్స్ ఎలా రియాక్ట్ అవుతుంది ఆక్సిజన్తో ఎలా రియాక్ట్ అవుతుంది అనే క్వశ్చన్ ఉంటుంది తర్వాత దాని ఉపయోగాలు కూడా మీరు బాగా నేర్చుకోండి ఇవి మనకు బాగా రిపీట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ అనమాట ఓకే ఆల్ ది బెస్ట్ అన్నమాట